గోదాములుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ధాన్యం నిల్వ చేస్తున్న రైతులు రైతులు ఏండ్లు గడుస్తున్న పంపిణీ నిల్ లబ్ధిదారుల ఎదురుచూపులు పట్టించుకునే వారే కరువు శిథిలావస్థకు చేరిన గృహాలు అసంఘిక కార్యకలాపాలకు అడ్డ సూర్యాపేట జిల్లా కుతుబ్షాపురంలో ఇది పరిస్థితి అట గోదాములుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇండ్లు కట్టినరు ఎవరికి బుతలే వీళ్ళు ఎన్నో ఎన్నో అక్కడక్కడక్కడ కట్టినరు తెలంగాణలో లాములకు కొన్ని ఈ మూల కొన్ని కట్టినవి కూడా ఇస్తలేరట వాటిలో వడ్లు వడ్లు ఆరబోస్తుండట ధాన్యం నిల్వ చేస్తుంటారు రైతులు ఏం చేయాలి మరి నువ్వు ఎట్లా కొంటలేవు కదా అందుకే ఈ పరిస్థితి చేస్తు చూద్దాం ఈ స్టోరీ ఏందో తొలివెలుగు ఇక్కడికి వెళ్ళి మీకు పూర్తిగా ఆ ఇండ్లు ఎట్లా కట్టిండ్రు ఆ ఇండ్ల పరిస్థితి ఏంది ఎందుకు ఆ ఇండ్లను ఇంకా లబ్ధిదారులకు ఇవ్వలేదు అనేది అక్కడికి వెళ్ళి మీకు పూర్తి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది